హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జోహో సంస్థ నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే, డిజైన్ అండ్ డెవలప్ హై వాల్యూమ్ లో లేటెన్సీ అప్లికేషన్స్ ఫర్ మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ డెలివరింగ్ హై అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. సో ఎప్పటికప్పుడు మీరు డిజైన్ చేస్తూ డెవలపింగ్ హై వాల్యూమ్ ఉన్న డిజైన్స్ని, అంతేకాకుండా అప్లికేషన్స్ని మీరు డిజైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాంట్రిబ్యూట్ ఇన్ ఆల్ ఫేజెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, రైట్ వెల్ డిజైన్డ్ అండ్ టెస్టేబుల్ ఎఫిషియంట్ కోడ్. సో కంపల్సరీ మీకు కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి, అంతేకాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే, ఫ్రెషర్స్ నుంచి 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ పాసింగ్ అవుట్ ఇన్ 2023 ఆర్ నాట్ ఎలిజిబుల్. సో 2023లో పాస్ అయ్యే వాళ్ళు అప్లై చేసుకునేకి వీలైతే లేదని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ కింద మీకు ఇక్కడ మీ నేము, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్, మీ కాలేజ్ నేము, మీ డిగ్రీ, మీ డిపార్ట్మెంటు, సెలెక్ట్ యువర్ పాసింగ్ ఇయర్, సో టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కరెంట్ ఎంప్లాయీ, సో కరెంట్ సిటీస్ ఎంత తీసుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నారు, సో ఇవన్నీ క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఫైనల్గా ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చిన బీటెక్ మరియు ఎంటెక్ ఎంసీఏ స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మీకు నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా కానీ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన నాలెడ్జ్ ఉంటే కంపల్సరీ మీరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.